जगन्नाथ बलदेव सुभद्रा महारायण तो कृष्ण कृपामूर्ति अभयचरणारविंद भक्ति वेदांत स्वामी श्री प्रभुप इसको संस्थापक सारी रथ मीद वीक्षिस्तार रथ चक्रा तागतार मैं पूरा अंत मेकनाइज्ड कैनोपी सिस्टम द्वारा रथ में एर्पाटु चेयडम जरिगिंदि దారిలో కోలాటము నాగస్వరం చిన్నపిల్లలను విచిత్రవేష ధారలోని రామాయణ మహాభారత నుంచి కొన్ని అంశాలు సాయంత్రం 4:30 ఓల్డ్ జైల్ రోడ్ నుంచి మొదలవుతుంది. ఈ ఊరేగింపు ఓల్డ్ జైల్ రోడ్ నుంచి ఎల్ఐసి దాబా గార్డెన్ అలా తిరుగుతూ మన సిరిగురంలోకి. హరే కృష్ణ. 5000 సంవత్సరాల కిందట ఎప్పుడైతే గోపికలు రాధారాణి కృష్ణుడిని మళ్ళీ కురుక్షేత్రంలోని 100 సంవత్సరాల ఒక విరహం తర్వాత కలిశారు, కృష్ణుడిని ఆ ద్వారకరాజుగా చూసి వాళ్ళు తట్టుకోలేక కృష్ణుడికి నువ్వు ఇలా కాదు మాకు గోపబాలకుడిలా కనిపించాలని ఆయన రథం మీద కూర్చుని ఉంటే ఆ రథాన్ని వాళ్ళు లాగుతూ బృందావన్ తీసుకువెళ్ళారనమాట. అదే ఒక సంఘటనని గుర్తు చేసి మనం ఇప్పటి వరకు కూడా ఈ జగన్నాథ స్వామి రథయాత్రను ఏర్పాటు చేస్తూ ఉంటాము. ఎక్కడైతే జగన్నాథ స్వామి మరి ఎవరు కాదు కానీ కృష్ణ పరమాత్ముడే, సుభద్ర అనేది భగవంతుడి తాలూకు చెల్లి, బలదేవ్ అంటే బలరాముడు, అండ్ మనము భక్తులందరూ జగన్నాథ స్వామిని లాగుతూ ఆ రథం మీద ఆయన లాగుతూ మన హృదయ బృందావనంలో తీసుకొని వస్తూ ఉంటాము. అయితే ఈ రథయాత్ర గత కొన్ని సంవత్సరాల నుంచి కృష్ణ కృపామూర్తి అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ఒక కృప వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ఇస్కాన్ సెంటర్లో కూడా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. దాన్ని భాగంగానే 16 సంవత్సరాల నుంచి మన వైజాగ్ కేంద్రం కూడా ఈ జగన్నాథ స్వామి రథయాత్రని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మన ఆషాఢ శుక్ల ద్వితీయ పుణ్యతిథి నాడు అనగా మంగళవారం 20 తారీఖుని సాయంత్రం 4:30 మన ఓల్డ్ జైల్ రోడ్ నుంచి రథయాత్ర మొదలై అలానే ఎల్ఐసి దాబా గార్డెన్ జగదంబ సెంటరు అండ్ చివరికి మన సిరిపురం వద్ద ఉన్న గురుజాడ కళాక్షేత్రంలో ఈ రథయాత్ర ముగిస్తుంది. అక్కడ స్వామిని వేదికపై తీసుకువచ్చి ఆయనకి 1008 రకాల పిండి వంటకలు ఆయనకి నైవేద్యం పెట్టడం జరుగుతుంది. అలానే మహామంగళ హారతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దివోటీస్ ఎవరైతే దీప సేవలు పాల్గొవాలనుకుంటే వాళ్ళకి కూడా ఈ సువర్ణ అవకాశం ఉంది. అండ్ తదుపరి భక్తులందరికీ కూడా ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. దారపొడవని నాదస్వరము, కోలాటము, కాజా, లడ్డు, పులిహార లాంటి ప్రసాదం డిస్ట్రిబ్యూషను, బటర్ మిల్క్స్, డ్రింక్స్, వాటర్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే స్కూల్ నుంచి కాలేజ్ నుంచి ఎంతోమంది పిల్లలు, యూత్ కూడా ఈసారి రథయాత్రలో చాలా ఎంతూజియాజంతో పార్టిసిపేట్ చేయడానికి ముందుకి వచ్చారు. శాస్త్ర ప్రకారము ఎవరైతే జగన్నాథ స్వామిని రథం మీద చూస్తారు, రథ చక్రాల్ని తాకుతారు, రథయాత్ర రోజు ఆ రథ తాడుని ముట్టుకుంటారు, వాళ్ళకి పునర్జన్మం అనేది ఉండదు. సో మనం పూరి వెళ్ళలేకపోయినా కూడా ఈ అవకాశం మనకి ఇస్కాన్ ఇక్కడ వైజాగ్లో తీసుకువచ్చారు కనుక ఈ సువర్ణ అవకాశాన్ని బాగా ఉపయోగించి ఈ జగన్నాథ స్వామి రథయాత్రలో పాల్గొని భగవంతుడు ఒక దివ్య మంగళ ఆశీస్సులు పొందాలని ఇస్కాన్ వారి ఆహ్వానం. తప్పకుండా ఈ మీరందరూ రావాలి అండ్ భగవంతుడు ఒక బ్లెస్సింగ్స్ మీ అందరికీ రావాలి. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.